ఇప్పుడు నువ్వు వస్తావా, మీ బాబు వస్తాడా అనే దానికి నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. ఆయన అయితే వస్తాడు ఖచ్చితంగా, వాళ్ళ బాబు వస్తాడనే దానికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే గంది వెంకటేశ్వరరావు నేను బాబాయ్ అని కాకేస్తాను, నాకు బాగా చనువుగా ఉండే వ్యక్తి అయినా. మరి ఆ కుటుంబంలో ఇలాంటి భాష మాట్లాడడం, మరి గంది శ్రీనివాస్ గారు కూడా అలాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇలాంటి దుశ్చర్యకి మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆయన పాల్పడితే మాత్రం దాని పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు తిట్టారని మనం తిట్టడం, దీని మీద చాలా రకమైన విమర్శల్ని మనం చూస్తూ ఉన్నాం. తిట్టడం సమాధానం కాదు. ఇవాళ దాదాపుగా 200 మందితో ఆ గ్రామంలోకి వెళ్ళి మరి ఎవరైనా అంబేద్కర్ అంటే ఎస్సీలందరూ కూడా భగవంతులే భావించే వ్యక్తికి నెగ్గిన సర్పంచ్ మరి దండేస్తాడా లేదా చెప్పులు దండేస్తాడా కూడా మనం గమనించాలి. రాష్ట్రం అంతా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎమ్మెల్యే గారిని తప్పుదారి పట్టించి పవన్ కళ్యాణ్ గారి ఆదరణ దళితుల్లో కూడా పెరిగిపోతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ గ్రామంలో జనసేన పార్టీకి హారం చేయాలని ఒక దురుద్దేశంతో మరి ఏదైతే సుబ్బారెడ్డి గారు మరి వాళ్ళ బాబాయ్ గారిని పురమాయించి ఆయన ద్వారా ఈ గంది శ్రీనివాస్ గారిని ప్రేరేపణ చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో కాపులున్న గ్రామాలన్నీ కూడా జనసేన పార్టీని ఆదరించినాయి. అలాగే ఎస్సీస్ ఉన్న గ్రామాల్లో కూడా జనసేన పార్టీ గెలిచింది. ఇక్కడ మేము దాదాపుగా 4 నుంచి 5 స్థానాలను జనసేన పార్టీ ఎస్సీస్ ఉన్న కాన్స్టిట్యూన్సీలు ఎన్సీసీ ఉన్న సర్పంచ్ని మనం కైవసం చేసుకున్నాం. అంటే ఏమర్థమవుతుంది, ఇక్కడ బీసీలు ఆదరిస్తూ ఉన్నారు ఒక పక్కన, ఓ పక్కన ఎస్సీలు ఆదరిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు బలం పెరుగుతుంది కాబట్టి బలహీనపరచాలి. ఆయన ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడితే రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయి దుందుడుకు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా భావించేలా అండర్ ఎస్టిమేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీకు తెలియదు. ఖచ్చితంగా ఆయన ఎవరు వస్తారో మీరు అన్నారు కదా, మీరు వస్తారా మీ బాబు వస్తారా అని మేమైతే అనం. ఎందుకంటే గంది శ్రీనివాస్ గంది వెంకటేశ్వరరావు నేను బాబాయ్ అంటాను కాబట్టి నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఆ మాట అనలేను. ఎందుకంటే అదే మనం కనుక పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారు కానీ వాళ్ళ ఫాదర్ని కలవాలంటే మాత్రం మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మరి మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో ఆ తప్పు ఇన్ఫర్మేషన్ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మరి వాళ్ళ తండ్రిని కూడా మీరు తెలిసినందుకు మీరు పశ్చాత్తాపడే విధంగా మరి పరిణామాలు కూడా ఉన్నాయి కూడా మీరు గమనించాలి. కాబట్టి ఏదో మీ పార్టీ మీకు కూడా ఉండదు అనుకోకండి. ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో ఉంది. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని స్కీములు మేము ఇస్తామని చెప్పి మీరు ప్రకటించిన ఇవాళ జనసేన పార్టీ దాదాపుగా 2000 సర్పంచుల్ని కైవసం చేసుకుంది. మీరే హేళన చేశారు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు మీకు, మీరేమి నెగ్గుతారని. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేసిన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీగా గుర్తించింది. నేను ఆల్రెడీ చెప్పాను, జనసేన పార్టీ అనేది ఇదే ప్రతిపక్షం. తెలుగుదేశం కంటే కూడా మరి ఇవాళ జనసేన పార్టీ తీవ్రంగా వైసీపీని వ్యతిరేకించి అన్ని చోట్ల వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా ఎండగట్టి మరి ఇవాళ ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్న తప్పు పనులన్నీ కూడా ఇవాళ ప్రజల్లో తీసుకొచ్చాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి భరించలేక వాళ్ళ ఎమ్మెల్యేలతో మా నాయకుడిని అన్నందుకు నేను కూడా అదే భాష మాట్లాడగలను.
అదే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్కి ఏం చేశాడని ఆయన ఓట్లేసి నెగ్గించారు అయితే నాకు తెలియదు కానీ ఆయన కానీ మరి వాళ్ళ బాబు అని ఈయన అన్నట్టుగా నేను కూడా అంటే మరి ఆ సంస్కారం మాకు లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు రాజశేఖర రెడ్డి గారిని ఫోటో పెట్టుకుని సింపతితో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సింపతి ఒకటి ఎలిజిబిలిటీతో మీరు నెగ్గించి 60 సీట్లు వచ్చిన తర్వాత అసెంబ్లీలో జరిగి దారుణాలను అడ్డుకోకుండా ఏకపక్షంగా మరి తెలుగుదేశం పార్టీ బిల్లులన్నీ తీర్మానం చేసుకుంటుంటే ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు నేను మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి ప్రజల్లో తిరిగి మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయిన పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంత మాట్లాడితే ఓడిపోయి ఉన్నప్పుడు కూడా నిజాయితీ గల నాయకుడు ఉన్నటువంటి మేమెంత మాట్లాడాలో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు భాషనే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరు కనుక భాష మార్చుకోకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇవాళ నిన్న ఒక పెద్ద మనిషి కాపు నాయకుల పేరు చెప్పుకుని కాపు నాయకుడిగా ఉంటూ పెద్ద మనిషి అంటే మరి రాయుడు గారు అని ఒక ప్రెసిడెంట్గా చెప్పుకున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇక్కడ స్టేట్లో 3 వర్గాలుగా విడిపోతూ ఉంది. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కాపు, జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ రెడ్డి, అదే కమ్మక సమాజ వర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ జనాలు ఏం చూస్తారంటే వాళ్ళ స్టేట్ నాయకుడిని చూస్తారు ఏ కులంవాడైనా, కానీ కాపుల్లో మాత్రం దాన్ని వ్యతిరేకంగా మా ఎమ్మెల్యేలతోనో మా కాపునాడు నాయకులతోనో మా పవన్ కళ్యాణ్ ఇచ్చే దుస్సంస్కారం మరి కాపుల్లో ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. చాలామంది త్యాగదండ్రులు పుట్టిన పార్టీ ఇది, చాలామంది త్యాగదండ్రులు పుట్టినటువంటి కాపు జాతిని ఈరోజు క్యాస్టు నాయకులుగా ఎదిగి ఇవాళ ఉంటే జనసేన పార్టీలో ఉండాలి. కాపులకి అనుబంధమైన పార్టీ జనసేన పార్టీ, వైసీపీ పార్టీ కాదు, అది మీ అందరికి తెలుసు. ఎందుకు మీరు మరి వాళ్ళ వెనకాల తిరిగి సొంగలు కార్చుకుంటా నిన్న కాపులు ఊళ్ళో గొడవ జరిగితే మీరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఛాలెంజ్ చేసి దమ్ముంటే మళ్ళీ వెళ్ళమని చెప్పి మీరు మాట్లాడిన సందర్భాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీకు ఈ జిల్లా అధ్యక్షుడిగా చేసే అర్హత లేదు. మీరుంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు పార్టీకి రిజైన్ చేసి జనసేన ఈ కాపునాడుకు రిజైన్ చేసి మీరు వెళ్ళి వైసీపీలో కూర్చుని మీ పదవుల కోసం క్యాస్ట్ అమ్ముకుంటే చోత ఊరుకోదు కాపు జాతని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మీరు అవమానించింది, మీరు అన్నారు జన సైనికులు లేకుండా చేస్తారని. కాపు జాతి అంతరించిపోతే జనసైనికులు ఉండదు తప్ప కాపు జాతి బతుకున్నంతసేపు జనసేన పార్టీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జన సైనికులు అంటే ఒక కాపుల్లోనే కాదు, ఇవాళ ఎస్సీ దళిత వర్గాల నుంచి ఉన్నారు, బీసీలోంచి ఉన్నారు, అన్నింటిలోనూ జన సైనికులు ఉన్నప్పుడు కూడా ఈ కాపులు అనే జాతి ఎక్కువ జనసేన పార్టీని హెడాప్ట్ చేసుకుంది. ఇది భరించలేని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్ ఏదో రక విచ్ఛిన్నం చేయాలి. ఈ బీసీలని ఈ ఎస్సీలని మరి అందరినీ కూడా కాపుల్ని విడదీసేయాలని ఆలోచనతో ఇలాంటి దుర్మార్గుల్ని రోడ్ల మీద కొదిలి మీ ఇష్టానుసారం మాట్లాడిస్తూ ఉన్నాడు. దీనికి నేను మేము వస్తాం భీమవరం చంపేస్తారా మమ్మల్ని? మేము ఇక్కడ పాకిస్తాన్లో పుట్టామా? మేము పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టాం. పశ్చిమ గోదావరి జిల్లా పుట్టిన వ్యక్తి భీమవరం రాకూడదా? లేదా పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో పుడితే ఆయన భీమవరం రాకూడదా? మీరేం చేస్తారు? వస్తే చంపేస్తారా? కాబట్టి మేము వచ్చి మీరు అన్న మాటే పవన్ కళ్యాణ్ వస్తాడా వాళ్ళు బాబు వస్తాడని మీరు అడిగిందే మేము వచ్చి ఒక 10,000 మందితో అక్కడ ఒక మీటింగ్ పెట్టి గన్ శ్రీనివాస్ గారు తిడితే లోకపోయి కమ్యూనిటీ ఏదో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఈ కాపులు దెబ్బలాడుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు వేసి పథకంలో గంధి శ్రీనివాస్ గారు బలి అయిపోతున్నాడు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా అవన్నీ గమనించుకోండి. మీరు ఎమ్మెల్యేగా నెగ్గారు పవన్ కళ్యాణ్ మీద, మీకు ఇచ్చిన విలువ ఏంటండి? మీకు ఏమైనా మంత్రి అయ్యారు మీరు? ఎందుకు మాట్లాడతారు ఆ ఫ్లెక్చువేషన్లో? మీరు ఇక్కడ ఆ ఫ్లెక్చువేషన్లోనే మీరు పవన్ కళ్యాణ్ తిడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏంటి? నేను ఒకటి అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆస్తులు సంపాదించాడా? లేకపోతే ఏమైనా ఇక్కడ ఎవరైనా బ్యాంకులు కొలగొట్టాడా? లేకపోతే పొలాలు ఏమైనా ఆక్రమించాడా? స్థలాలు ఆక్రమించాడా? ఏం చేశాడని మీరు ఏ రకంగా ఆయన తిడతా ఉన్నారు? మీరు ఎందుకు తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని? రాజకీయాల్లో తప్పులు చేసిన వాళ్ళేమో ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, రాజకీయాల్లో తప్పులు చేసిన వాళ్ళు ఎంపీలు అవుతూ ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన వృత్తిని నమ్ముకుని 400,000 రూపాయలు సంపాదించి ఆ 400,000 రూపాయలు ప్రజలు పెడతాం తప్ప మీ దగ్గర అవినీతి మయమైపోయిన పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి పార్టీలో ఉన్న మీరే ఇంత పవర్ఫుల్గా మాట్లాడితే మేము 100 రెట్లు మాట్లాడతాం.